రాష్ట్ర ప్రజలందరూ కూడా పోలింగ్ శాతాన్ని పెరిగే విధంగా చూసుకోవాలి. ఓటర్ల లిస్టు చాలా దారుణంగా ఉండింది. అధికార పార్టీ అనేక అవకతవకలు అక్రమాలు చేసి ఓటింగ్ శాతం పెరగకుండా ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా ఓటర్ల లిస్టుని తయారు చేయడం జరిగింది. అనేక పోరాటాలు ఎంతో దీని మీద ఫైట్ చేస్తే కొంత తగ్గినప్పటికీ ఈరోజు కూడా అలాగే ఉన్నాయి. కుటుంబంలో నాలుగు ఓట్లు ఉంటే నలుగురికి నాలుగు దిక్కుల ఉండేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఆ రోజు ఎలాగూ సెలవు దినం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసింది, వ్యవస్థలని తారుమారు చేసేసింది. అందరూ హ్యాపీగా ఉండేటటువంటి అట్మాస్ఫియర్ ఈరోజు రాష్ట్రంలో కనుమరుగైపోతూ ఉంది. వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకత్వం, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యం, ఎక్కడ పడితే అక్కడ గంజాయి విచ్చలవిడిగా రాజ్యం వెళ్తోంది. యువతను టార్గెట్గా చేసుకొని గంజాయి అమ్మకాలు ఈరోజు రాష్ట్రంలో అసలు ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం అనే పరిస్థితికి తయారైపోయినాయి. ఇవన్నీ కూడా అధికార పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలు దౌర్జన్యాలు. ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం లేదు. పోలీస్ స్టేషన్లు పోలీసుల్ని ఆసరాగా చేసుకొని ప్రజలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన సందర్భాలకు అనేకం. బీసీ సప్లాన్లు, ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లింపు అయిపోయినాయి. నిధులు విధులు లేనటువంటి కార్పొరేషన్లు పెరిగిపోయినాయి. యువతకు ఉపాధి కల్పించడంలో ఈ రాష్ట్రం ప్రభుత్వం ఫెయిల్ అయింది. సంక్షేమం అభివృద్ధిని సమాంతరంగా తీసుకొని పోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం చేతులెత్తేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. రాష్ట్రం గాడిన పడాలంటే, మళ్ళా ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవంలోకి రావాలంటే దార్శనికుడు అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సి ఉంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినటువంటి విప్లవకారుడు, రాష్ట్ర క్షేమం కోసం ఆలోచన చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవటం ఈ రాష్ట్రానికి ఒక శుభ పరిణామం. దానికి తోడు ఈ నిధులు కొరతతో అతలాకుతలమైనటువంటి రాష్ట్రానికి తిరిగి నిధులు అవసరం. రాష్ట్రాన్ని గట్టెక్కించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. కాబట్టి మోడీ గారు నేతృత్వంలో ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి అవసరం. ఈ ముగ్గురు కలయిక రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మంచి చేయగలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మనకు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అందరూ కూడా భాగస్వాములు కావాలా.